फोर्थ पॉइंट कॉर्नर कैपिटल ग्राउंड है ना। दफ दफाल अटे कंपनी व मूलधन में वसूल रे मार्लिए पड़ताेमो सारी वसूल चेयर रेडोदेमो दफ दफाल वसूल चेयर वसूल समस्या चूसे आलरे सारी वसूल चये वाटर को संख्य तुम्हे सारी मतलब कटारे भारत काबी कंपनी की वाटर को संख्य तुम्हें मूलधन सेकरण कष्ट अलाक वाटर विव वूपाय मन वूपाय इूपाय नलब ईद रूपये इरवारी पद रूपये इला दफर को कंपनी अब कोने वाली संख्या कंपनी की मूलधन सेकरण ईजी अ ఎంత మూలధన సేకరణ చేయాలనుకుంటారో అంత సేకరణ చేయొచ్చు అందువల్ల రెండో మెథడ్ దఫదఫాలు కట్టే మెథడ్ వచ్చింది ఈ దఫదఫాలు మనం పిలుపులు లేదా కాల్స్ అని పిలుస్తాం అయితే పిలుపులకి పేర్లు పెట్టారు ఎలాగా ఫస్ట్ దాతాకి సొమ్ము రెండవది जनता चलते परिचय पत्र विद्लैसे तरह షేర్ హోల్డర్స్ ఎవరైనా సరే పబ్లిక్ ఎవరైనా సరే వాటాలు కొనాలి అంటే మన ముందు ఏం చేయాలి కంపెనీకి దరఖాస్తు పెట్టుకోవాలి ఆ దరఖాస్తులో మన వివరాలతో పాటు మీకు ఎన్ని వాటాలు కావాల్సి ఉంటుందో వాటాల సంఖ్య రాస్తాం మన అందరూ అప్పుడు ఏమవుతుంది ఆ దరఖాస్తు పెట్టే సమయంలో ఎన్ని వాటాలు కావాలో మనం దరఖాస్తు పెట్టాము ఒక్కొక్క వాటాకు దరఖాస్తు సొమ్ముగా ఎంత కట్టాలి ఈ ఎగ్జాంపుల్లో 20 రూపాయలు కట్టాలి वेटर कावाल अब दरखास्त वे वाटर संख्य राशे अंत दरखास्त दरखास्तों वे कटे वाटर इवे रूप कटी कटी आ चुक डेटी अप्लीकेशन जे कंपनी फारवर्ड अलग वाटर कावल दरखास्त समय वाटरदार दरखास्त दरखास्त एग्जापल कॉलेज मन जॉन मुझे दरखास्त अप्लीकेशन अप्लीकेशन याब रूपये वूपाय मूड ऐसी रूपये फीस दरखास्त सोमी फीज का दरखास्त सोमी అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత మళ్ళా ఆ జరాసని పెట్టి మళ్ళా రిజిస్ట్రేషన్ చేయించాలి అప్పుడు రిజిస్ట్రేషన్ మళ్ళా 100 రూపాయలు 200 300 మళ్ళా కట్టాల్సి ఉంటుంది అలా ఇప్పుడు చూడండి ఎవరైతే వాటాలు కావాలని దరఖాస్తు పెడతారో ఆ దరఖాస్తు పెట్టి ప్రతి వాడు తన ఎన్ని వాటాలు కావాలనుకుంటున్నాడో అప్లికేషన్ రాసి అన్ని వాటాలు కాను వాటాలు నిర్ణయించుకునేసరికి కూడా వాటాలు నిర్ణయించుకునేసారు నాలుగు ముక్కలు వేశారు నాలుగు భాగాలు వేశారు నాలుగు రకాలు పిలుస్తున్నారు అందులో ఫస్ట్ ఏంటి దరఖాస్తు సొమ్ము అంటే దరఖాస్తు చేసే సమయంలో ఒక్కొక్క వాటర్ గారు ఎంత కట్టాలంటే 20 రూపాయలు కట్టాలి దాన్ని దరఖాస్తు అంటారు ఎప్పుడైతే దరఖాస్తు వచ్చేసే కంపెనీకి
వచ్చిన తర్వాత స్క్రూటైన్ చేసి దరఖాస్తు చేసిన ప్రతి వాడికి వాటలు ఇచ్చారు. దరఖాస్తు పెట్టిన ప్రతి వాడికి వాటలు ఇవ్వలేరు. దానికి కారణం రకరకాలు ఉండొచ్చు. ఎగ్జాంపుల్, అనుకోండి నాకు 50 వాడలు కావాలని అప్లై చేశాడు, తర్వాత నా వాడలు చేర్చుకోవడం నాకు ఇష్టం లేదు ఇవ్వను. ఆడు రోజులు వచ్చి ఎందుకు ఇవ్వాలి అనుకున్నాడు, ఇవ్వాల్సి చెప్పాల్సిన అవసరం లేదు. కంపెనీకి వాటలు ఎందుకు ఇవ్వాలో, ఎందుకు కేటాయింపు చేయలేదో, లేదా చేయకుండా ఎందుకున్నారో, లేదా వాడు అయితే తగ్గించారో చెప్పాల్సిన అవసరం లేదు. వాడు ఇష్టం, అది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక తీర్మానం చేస్తారు. ఆ వాటిని స్కూటర్ చేసి ఎవరెవరు ఎన్ని వాడల కోసం దరఖాస్తు పెట్టారు, వాళ్ళు ఎన్ని వాడలు ఇవ్వచ్చా వద్దా, నేను తగ్గించాలా అనేది నిర్ణయం వాళ్ళకే ఉంటుంది. ఆవిడ ఇస్తారు దరఖాస్తు, కండిషన్ రాస్తారు. ఎందుకు మీరు చూడండి, ప్రొడక్ట్స్ మీద కానీ లేదా కొన్ని సర్టిలైజర్స్ వస్తే కింద గమనిక చూసి రాస్తారు. ఫుల్ రైట్స్ రిజర్వ్ టు సమ్ కంపెనీ అని రాస్తుంటారు. ఏ కంపెనీ వాడు అయితే ఇష్యూ చేశారో ఆ హక్కులను కూడా ఎవరుకుంటే వాడుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్, మీకు నెట్ ఆఫ్ ఫెసిలిటీ ఉంటే చూసుకోండి, యూనివర్సిటీ వాడు 4 సెమ్ రిజల్ట్ ఇచ్చేసారు, ఇప్పుడు ఫైనల్ వాడు ఇచ్చిన తర్వాత 2 లైన్ అక్కడ పోసేది. 2 లైన్లో ఈ రిజల్ట్ మార్క్ లిస్టులు ఇచ్చే లోపల ఎంప్లాయిస్ రద్దు చేసే అధికారం యూనివర్సిటీకి ఉందని ఉంటుంది. 2 లైన్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత మార్క్ లిస్టు తయారయ్యే లోపల ఆ రిజల్ట్ ని ఎంప్లాయిస్ రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది, యూనివర్సిటీకి ఉంటుంది. అందుకని యూనివర్సిటీ ఎందుకు రద్దు చేస్తే మనం రైట్ లే, మనకి ఇప్పుడు క్లాస్ ఇచ్చాడు లేదు, లీగల్ అడ్వైజర్ ఉంటుంది దానికి, ఆ లీగల్ అడ్వైజర్ మేరకు ప్రిపేర్ చేస్తారు కండిషన్స్. అలాగే కంపెనీ పడేసంటే కొన్ని హక్కులు వాళ్ళ దగ్గర ఉంచుకుంటుంది, అది వాడి ఇష్టం, ఎన్ని ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎలా కండక్ట్ చేయాలి, వాడి డిసిషన్ ఉంటుంది. అది బోర్డు తీర్మానం చేస్తారండి. అందుకోసం అంటే జనరల్ కేటాయింపు అర్థమంటే మన దరఖాస్తు పెట్టిన తర్వాత, మన దరఖాస్తు పరిశీలించిన తర్వాత, మనకు 20 వాడల కోసం అప్లై చేసి ఇప్పుడు 1000 వాడల కోసం అప్లై చేసాం, అప్లై చేస్తే అప్పుడు ఈ దరఖాస్తు పెట్టిన సమయానికి వాటర్లో క్యాటరింగ్ సమయానికి 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ లో అప్లికేషన్స్ అన్ని పరిశీలించి అప్పుడు ఎవరైతే ఎన్ని వాటర్లో క్యాటరింగ్ చేశారో నోటీస్ పంపిస్తారు. ఎవరు పంపిస్తారు నోటీసు, దరఖాస్తు ఎవరు పెట్టారో వాళ్ళు నోటీస్ పంపిస్తారు. ఎవరు పంపిస్తారు, మీరు 1000 వాటర్ల కోసం దరఖాస్తు చేశారు కాబట్టి మీకు 1000 వాటర్లు క్యాటరింగ్ చేయడం జరిగింది, బట్ పలానా తేదీలోపు మీరు క్యాటరింగ్స్ క్యాటరింగ్స్ ఉన్నది ఒక్కొక్క వాటర్కు 4000 రూపాయలు కట్టండి అని చెప్పేసి నోటీస్ పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, 60 సీట్లు అనుకోండి కాలేజీలో మన బేకాము, దానికి 200 మంది అప్లై చేశారు అనుకోండి బేకాంకి 60 సీట్ల కోసం, దరఖాస్తు పెట్టిన సంఖ్య 250 అనుకోండి. ఎగ్జాంపుల్, 250 సీట్లు ఇచ్చేస్తారా, 200 దరఖాస్తు పెట్టారు, ఆ గ్రూప్ లో ఉన్న సీట్ల సంఖ్య 60, కానీ ఆ సీట్ల కోసం దరఖాస్తు చేసిన వాడు 250 ఉన్నారు. ఇప్పుడు 250 సీట్ ఇస్తారా, ఎవరా ఇస్తారా, ఎవరా ఇస్తారా, ఎవరా ఎవరు ఎవరు కోరుతున్నాడా వదలదు. అప్పుడు ఏం చేస్తారు, మెరిట్ లో అంటే ఓపెన్ కేటగిరీలో కొన్ని సీట్లు, రిజర్వేషన్ కేటగిరీలో కొన్ని సీట్లు, అలా లెక్క చూసి 60 మందికి ఇస్తారు సీట్లు. అప్పుడు అప్పుడు ఏం చేసారు, 200 మంది ఎవరికి సీట్ ఇచ్చారు, ఎవరికి సీట్ వచ్చింది, అక్కడ కాలేజ్ ఎవరికి రావాలి, ఎలా ఫీజు ఎంత కట్టాలండి, ఎలా చూస్తే మనకి కాలేజీ నుంచి ఒక కాల్ లెటర్ రావాలి మీకు, దానికి ఒక ఇంటర్వ్యూ లెటర్ అనేవారు, కాల్ లెటర్ అనేవారు, కలర్ అనేవారు పిలిచేవారు. మే చదువుకున్న టైంలో కాలేజీ ఒక పూట్ ఏంది, 5 కాలేజీ అప్లై చేస్తే ఎక్కడ వస్తే సీట్ అప్లై చేయనేవాళ్ళు, లేదా వెయిటింగ్ లిస్ట్ పెట్టేవాళ్ళు పేర్లు, అలాగా సీట్లు అందుకు వచ్చే కాదు. అక్కడ కొంతమంది సీట్ కాకపోతే డ్రాప్లో పోయి వ్యవసాయం చేసుకోవడం, వ్యాపారం చేసుకోవడం, వేరే పని చేసుకోవడం చేసేవాళ్ళు, సీట్లు వచ్చేది కాదు, కంపూర్ట్ కాలేజ్. ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కాలేజీలు, జాయిన్ అవ్వడం తగ్గిపోయింది. మరి అక్కడ అలా ఉండే కాదు, 60 సీట్లు ఉంటే దానికి 500 మంది కూడా అప్లై చేసేవాళ్ళు. సిఐటీ ఒక కాలేజ్ ఉండేది, అది 500 అంటే అంత నెంబరు అప్లై చేసేవాళ్ళు. ఆ సీట్ రాదు అక్కడ, అప్పుడు తాడేపల్లిలో జాయిన్ అయ్యాను, అక్కడ ఫస్ట్ లిస్ట్ వచ్చింది. అంటే అక్కడ అప్లై చేసే వాళ్ళ సంఖ్య బట్టి ఆధారపడి ఉంటుంది అది. అలాగే మనకి ఇక్కడ అందరికి ఇచ్చే ఛాన్స్ కాబట్టి అప్పుడు ఎవరికి సీట్ వచ్చిందో వాళ్ళ కాల్ అని పంపేవాళ్ళు ఇంటికి. మనం దరఖాస్తు పెట్టే అడ్రస్ రాస్తాం, అందులో పోస్ట్ అడ్రస్, పోస్ట్ అడ్రస్ కి ఒక లెటర్ వచ్చేది, ఆ లెటర్ పట్టుకొని సర్టిఫికేట్ పట్టుకొని ఫీజు పట్టుకొని వెళ్ళి అప్పుడు ఫీజు కట్టాం. అంతేనా, దరఖాస్తు చేస్తే పర్సన్ వెళ్ళిపోయి ఎవరైతే ఫీజు కట్టేస్తే కలర్ చేయించుకోవాలి. అది పురాస నడుస్తుంది, కొంత కమిటీ ఉంటుంది, ఆ కమిటీతో కూర్చొని చర్చించి అప్పుడు కొన్న సీట్ల సర్టిఫికేట్ అంటే ఎక్కువ దరఖాస్తు వచ్చాయి కాబట్టి అప్పుడు మెరిట్ లో
ఫస్ట్ క్లాస్ లో ఎవరు ఉన్నారు వాళ్ళు మార్క్స్ ఫస్ట్ క్లాస్ లో ఆర్డర్ అంటే మార్క్స్ బట్టి తీసుకుని ఆర్డర్ ఇచ్చేవాడు తన రిజర్వేషన్స్ రిజర్వేషన్ లో వాళ్ళ మెరిట్ ఇవన్నీ చూసి అప్పుడు ఆడమంది సీట్ ఇచ్చేవారు మిగతా ఒక 20 రూపాయలు వెయిట్ లిస్ట్ పెట్టి మిగతా పక్క పెట్టేశారు అంటే ఎవరైనా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే అక్కడ వెయిట్ లిస్ట్ పడితే ఫ్రీ అండ్ ఇచ్చేవారు మిగతా అందరూ ఇంటి వరకు కూర్చోవడమే లేదా వేరే కాదు చూసుకోవడమే అక్కడ రాకపోతే వేరే ఫోన్ చేసుకోవడం అది ఖాళీ ఇక్కడ కూడా సేమ్ అలాగే మనం దరఖాస్తు పెట్టిన తర్వాత దరఖాస్తుని పరిశీలించి ఎవరికి వాడడం ఎన్ని ఇవ్వాలి లేదా వాళ్ళు అన్ని వాడడంలో తగ్గించాలి ఏమన్నా లేదా పూర్తి వాడాలి కూడా బోర్డర్ ట్యాక్స్ తీర్మానం చేసుకుని అప్పుడేస్తారు షేర్ హోల్డర్స్ అలాట్మెంట్ తయారు చేస్తారు ఎవరైనా బిజినెస్ వాళ్ళు ఇచ్చారో లిస్ట్ అవుట్ చేసి అప్పుడు వాళ్ళకి పంపిస్తారు ఎగ్జాంపుల్ 1000 అంటే తగ్గించవచ్చు అప్పుడేస్తే మనం లెటర్ పంపిస్తాం నోటీస్ పంపిస్తాడు మీకు 1000 వాటాలు ఎలాక్ట్ చేయడం తెలియదు కాబట్టి వాటాల కేటాయింపు చేశారు కాబట్టి పలానా తేదీలోపు ఒక్కొక్క వాటకు కేటాయింపు సొమ్ముగా వాటాల కేటాయింపు సొమ్ముగా 40 రూపాయలు కట్టమని నోటీస్ పంపిస్తారు అప్పుడు ఎంత కట్టాలి ఇప్పుడు ఆ నోటీస్ అనుకున్న తర్వాత పడిచే గడువు తేదీలోపు ఎంత కట్టాలి 40 కట్టాలి దరఖాస్తు పెట్టినప్పుడు ఏమో 20 రూపాయలు కట్టాలి వాటర్ కేటాయింపు జరిగిన తర్వాత ఎంత కట్టాలి 40 కట్టాలి అసలు వాటర్ కేటాయించడం మీకు అప్పుడు ఏం చేస్తారు మీరు కట్టిన తర్వాత వెనక్కి ఇచ్చేస్తారు మనం జనగా ఉద్యోగాల విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో కొన్ని దరఖాస్తు పెడితే దరఖాస్తు పెడే కట్టిన డబ్బులు ఏమంటే ఉంటే మరి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరు ఒకసారి జమ అయిన తర్వాత అప్లికేషన్ డబ్బులు తిరిగి ఇవ్వరు కానీ ఇదేంటిది ఈ మొత్తం ప్రతిది 100 రూపాయలు 100 రూపాయలు ఏంటి ఒక షేర్ వాల్యూ అది ఒక షేర్ వాల్యూ అది అంటే మనం 20 రూపాయలు కట్టేవాళ్ళు ఏం కట్టాడు మనం మూలాలు కట్టాడు మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు కంటే డబ్బులు కాబట్టి ఆ పేరు పెట్టారు అంతే ఇది అంటే అప్లికేషన్ కాస్ట్ కాదు ఇది అప్లికేషన్ పెట్టే సమయంలో కట్టాల్సిన డబ్బులు ఇవి 25 ఈ 25 100 రూపాయల భాగాలు అవి కానీ మరి 25 కట్టేవాడు ఏం కట్టాడు కదా మూలం కట్టే అందుకోసం మనం వాటర్లో కేటగిరీ చేయకపోతే మనం కంటే 20 రూపాయలు చొప్పున 1000 వాటర్లపై 20 రూపాయలు తిరిగి వారికి ఇచ్చేయాలి ఇవ్వకపోతే వాటర్ ఏదైతే మీరు కేటగిరీ చేసారో ఆ తేదీ వెంటనే మీరు డబ్బు తిరిగి ఇచ్చేయాలి ఇవ్వకపోతే వాటర్ కేటగిరీ తేదీకి మనం డబ్బు ఇచ్చే తేదీకి ఎంత అయితే గ్యాప్ వస్తుందో నేను వడ్డీ కూడా వారికి కంపెనీ కొడుతుంది అందుకోసం అంటాడు దగ్గర పెట్టుకో డబ్బుల్ని ఎవరికైతే వాటర్ ఎలా చేయలేదో వెంటనే దరఖాస్తు తిరిగి అందించేస్తారు మనం పద్దు రాసేప్పుడు ఎక్కువ దరఖాస్తు వస్తే ఆ డబ్బు తీర్చిన పద్దు రాస్తారు మనం వాడు పద్దరు నేను చెప్పడం మనకి ఏమైతే లావాదేవీలు ఇచ్చారో దాని లెక్కలు మనకి అన్నిటికీ పద్దలు వేస్తుంది అంతేనే డబ్బులు ఎక్కువ దరఖాస్తు వచ్చేది తిరిగి ఇచ్చారు మీకు ఏం చెప్పడం లెక్కలు క్వశ్చన్లో అంటే అంత కంపెనీ అకౌంట్స్ జాగ్రత్త మెచ్యూర్ గా ఆలోచించాలి మనం అంటే ప్రస్తుతానికి కేటమ్స్ కట్టినప్పుడు అప్పుడు కేటమ్స్ కడతాం మళ్ళా ఒక 2 నెలలు జాగ్రత్త తీసుకొని మళ్ళా నోట్స్ పంపిస్తారు ఏమని మీకు క్యాడెక్టర్ వేయబడడం మీద మొదటి పిల్లలు సొమ్ముగా పలానా తేదీలోపు 20 రూపాయలు కట్టడం మళ్ళా నోటీస్ పంపిస్తాడు అప్పుడు టైం ఇస్తాడు 20 రోజుల్లో 30 రోజులు టైం ఇస్తాడు ఆ టైంలో మనం ఎందుకంటే మనం ఒక్కొక్క వాటాకు 20 కట్టాలి అంతేనా 20 కట్టాలి ఈ 20 రూపాయలు కట్టే సమయానికి March 31st వచ్చేసింది ఈ మొదటి పిల్లలు 20 రూపాయలు కట్టే సమయానికి మనకు March 31st వచ్చేసింది అంటే ఏమైంది జరగదు ఫైనాన్షియల్ ఎండింగ్ అది అప్పటికి కంపెనీ ఒకటి ఏం చేయాలి ముగింపు లెక్కలు వేసుకోవాలి ముగింపు లెక్కలు వేసేసుకోవాలి March 31st కాబట్టి March 31st నాటికి ముగింపు లెక్కలు వేసుకోవాలి కంపెనీ అది కంపెనీ నడుస్తున్నా నడవకపోయినా లేదా సమరం ఉన్నా ఏం చేయాలి సరే 31st నాటికి ముగింపు లెక్కలు వేసేస్తే ఇప్పుడు చూస్తే మనకి 31st March నాటికి 100 రూపాయల్లో కంపెనీ వాళ్ళు వాటర్ని కట్టమని ఎంత కోరారు ఒక్కొక్క వాటర్లో 100 రూపాయలు March 31st నాటికి ఒక్కొక్క వాటర్ మీద వాటర్ని కట్టమని ఎంత కోరట అయింది ఎంత కోరట అయింది దరఖాస్తు కట్టేసాము 40 రూపాయలు కేటాయింపు కట్టేసాము 10 రూపాయలు కట్టేసాము అంటే ఎంత కట్టేసాం మనం 90 రూపాయలు కట్టేసాం అంటే ఇప్పుడు డైరెక్టర్లు మనం ఒక్కొక్క వాటర్ కట్టమని ఈ March 31st నాటికి ఎంత కోరారు 90 రూపాయలే అంచేత కోరిన మొదలంటే మరి అది వేసుకోండి ఇప్పుడు మనం వాళ్ళు వినవడం మనక జరిగిన వాళ్ళు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో 40,000 వాటాలు 40,000 వాటాలు వాటర్ కోరినంత 90 రూపాయలు
తొంభై రూపాయలు చొప్పున ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? టాబ్లెట్స్ తెచ్చుకొని చెప్పాను కొద్దిగా యాక్టివ్గా ఉండాలి. ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ పోతే కూరదు, సెకండ్ ఇయర్ ఉంటే ఫైవ్ ఉంటే కూరదు. ఇయర్ పెరుగుతుంది, నాలెడ్జ్ కూడా పెంచుకోవాలి, యాక్టివ్గా ఉంటాయి మీరు కూడా. 36 లక్షలు అంటే 40,000 వాడాలు మనం జాయిన్ చేసాము, 40,000 వాడాలు చంద అయ్యింది, 40,000 వాడాల మీద మన డబ్బులు కోరడం జరిగింది. అప్పుడు 40,000 వాడాల మీద 30% నాటికి ఒక వాడ మనం కోరినంత 90 రూపాయలు కోరారు. ఈ 10 రూపాయలు కట్టిన కడలేదు కంపెనీ వాళ్ళు, అడిగారా? అడగలేదు. కాబట్టి 90 రూపాయలు కాబట్టి కోరిన మూలం అందిస్తుంటే ఈ ముగింపుని అక్కడ వేసే చేయడానికి, బ్యాలెన్స్ షీట్ వేసే చేయడానికి ఒక్కొక్క వాడికి ఎంతైతే కోరడం జరిగిందో దాని చుట్టూ చూసుకో లెక్క మనం. అప్పుడు కోరిన దాని చుట్టూ నడుపు శాతంలో అదే కోరిన మొదలు, అదే కార్డ్ ఆఫ్ క్యాపిటల్. అంటే ఈ ఎగ్జాంపుల్ మనం చెప్పిన రెండు ఎగ్జాంపుల్లో మొత్తం అధికృత వాటలు ఎన్నుకున్నాం, అధికృత వాటలు ఎన్ని 100,000 వాటాలు, ఒక్కొక్క వాట 100 రూపాయలు చెప్పిన అధికృత మూలము 1 రూపాయలు, రెండోది జారీ చేసిన మూలధనము ఎన్ని వాటలు జారీ చేసాము, అందులో 7 వాటాలు అనుకున్నాం. ఎన్ని వాటాలు అవి? 50,000 వాటాలు. ఒక్కొక్క వాటకు 100 రూపాయలు చెప్పిన 50 లక్షలు ఏంటది? జారీ చేసిన మూలధనం. ఇక మూడోది చందైన మూలధనము. ఎన్ని వాటలు చందా సమకూర్చారు? 40,000 వాటలు అని అనుకున్నది. 40,000 వాటలకే దరఖాస్తు పెట్టారు పబ్లిక్. అప్పుడు 40,000 వాటలపై వాట ఒకటికి 100 రూపాయలు చెప్పిన 40 లక్షలు చందాన్ని మూలం అయింది. ఇప్పుడు ఏమన్నా కోరిన మూలం అది మన ముగింపుల వేసే తేదీ నాటికి లేదా ఆస్తి ఎక్కడ పెట్టి వేసే తేదీ నాటికి 40,000 వాటలపై వాట ఒకటి కోరింది. ఎవరు కోరింది? కంపెనీ కోరింది. ఎవరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్? ఎవరిని? వాటాదారుని. ఎంత కోరారు? 90 రూపాయలు. 40,000 వాటలపై వాట ఒకటికి 90 రూపాయలు చెప్పిన కోరిన ఎంత అవుతుంది? 36 లక్షలు. ఇది కూడా బ్యాలెన్స్ షీట్ వేసినప్పుడు బ్యాలెన్స్ షీట్ టోటల్కి కలపచ్చా కలపకూడదా? కలపకూడదు, కలపకూడదు, క్లోజ్ చేసేయాలి. తర్వాత అన్కాల్డ్ క్యాపిటల్, ఇది మనం చూపించాల్సిన అవసరం లేదు అనుకున్నాం, ఇది మనం చూపించాల్సిన అవసరం లేదు, కానీ ఆటలో చెప్తున్నాను మీకు. ఇది కాల్డ్ అప్పు, ఇది అన్కాల్డ్. 40,000 వాటాలు మనం అన్కాల్డ్ అంటే కోరని మూలధనం. అంటే ఇప్పుడు ఒక వాడు ఎంత కోరారు? 90 రూపాయలు. ఇప్పుడు ఒక వాడు ఎంత కోరలేదు? 10 రూపాయలు. కాబట్టి 40,000 వాటాలపై వాట ఒకటికి 10 రూపాయలు చొప్పున ఎంత ఉంది? 4 లాక్స్ ఉంది. ఇది అన్కాల్డ్ క్యాపిటల్. ఇది మనం చూపించే అవసరం లేదు బ్యాలెన్స్ షీట్లో, అన్కాల్డ్ మనం అవసరం లేదు. మీకు డిఫరెన్స్ తెలియవలసింది చెప్పిన అంతే. అంటే మీకు ఫస్ట్ నేను చెప్పిన క్లాస్లో ఇది 6 పాయింట్ మీకు అవునా? 5 పాయింట్ మనకి పేయిన్ క్యాపిటల్ చెల్లించకూడదు, అది ఇంపార్టెంట్. బ్యాలెన్స్ షీట్ టోటల్ కూడా అదే ఇంపార్టెంట్. కాబట్టి లాస్ట్ ది పెయిన్ అప్ క్యాపిటల్. చెల్లించిన మూలధనము బ్యాలెన్స్ కలిసి టోటల్ కావాలి. దీనే మనం ఎక్కడ తీసుకుంటాం? చెల్లించిన మూలధనము పెయిడ్ అప్ క్యాపిటల్. ఇప్పుడు కోరిన వాటాలన్ని, కోరిన వాటాలన్ని, కోరిన వాటాలన్ని వినిపించాలి. 40,000 వాటాలు పైన కదా, 40,000 వాటాలు. ఇప్పుడు చెల్లించే మూలం అంటే 40,000 ఈక్విటీ వాడు ఉన్నాయి కదా, ఇక్కడ ఉంటే ఇప్పటివరకు మనం ఎంత కోరేమన్నా? దరఖాస్తు 20 రూపాయలు కోరేము, కేటాయింపు 45 రూపాయలు కోరేము, మరి మీరు కోరే అయితే కోరితే మొదటి బిల్లు కట్టే సందర్భంలో మనం మార్చి 31 డేట్ ఇచ్చాము. మన ఎగ్జాంపుల్ మార్చి 31 డేట్ ఇచ్చాము. మరి బిల్లు ఎంతగంటలు ఒక్కొక్క బిల్లు, మరి బిల్లు ఎంతగంటలు ఒక్కొక్క వాటర్ మీద 20 రూపాయలు కట్టాలి. అప్పుడు నజీమ్ ఏం చేశాడంటే ఆల్రెడీ 500 వాటర్ కొనుగోలు చేశాడు. నజీమ్ దరఖాస్తు కట్టేశాడు, కేటాయింపు కట్టేశాడు, మార్చి 31 నాటికి మరుపులకు 20 రూపాయలు కట్టాలి 500 వాటర్ మీద. అక్కడ మార్చి 31 నాటికి
తన రాజంట పలికినట్ట డబ్బులు లేవంట ఇప్పుడు కట్టాలంట. అంటే ఇప్పుడు ఎన్ని వాటర్ మీద చెల్లించడం అవుతుంది టోటల్ కోరిన వాటర్ 40,000. ఇప్పుడు మనం చెల్లించమన్నా చూపిస్తా అంటే 40,000 వాటర్ మీద వచ్చిన వరకు కావాలి. అందులో ఒక వ్యక్తి ఎవరో ఎవరు నజీము తన మొన్న 5,000 వాటర్ మీద కోరిన సొమ్ము కట్టు మానేశాడు. ఎక్కడికి మార్చి 31 నాడు అంటే తాను తప్ప మిగతా ఉన్న కట్టేశారు. అంటే ఎంత కట్టాడు ఇన్వాడమ కట్టాడు మన ఒకసారి చూసుకుంటాం మర్యాద అధికృత వాటర్ సంఖ్య 100,000 జారీ చేసిన వాటాలు 50,000 వాటాలు చందైన వాటాలు 40,000 వాటాలు కోరింది కూడా 40,000 వాటాల మీదే కానీ చెల్లించి మాత్రం ఈ 40,000 వాటాలలో ఒక వ్యక్తికి ఎన్ని వాటర్ ఉన్నాయి ఇక్కడ 500 వాటర్ ఉన్నాయి. ఆ వ్యక్తి మార్చి 31 నాడికి ఈ మరుపులు అందరూ కట్టేశారు ఈ ఒక వ్యక్తి కట్టలేకపోయాడు. అంటే ఇప్పుడు కంపెనీకి మొదటి సొమ్ము ఎంతమంది కట్టి ఎన్ని వాటర్ అవసరమైనట్టు ఎన్ని వాటర్ అవసరమైనట్టు కంపెనీకి 39,000 కోరిన వాటర్ 40,000 వాటర్ మన దగ్గర ఉన్నది. ఆ 40,000 వాటాలలో ఒక వ్యక్తి దగ్గర 500 వాటర్ వాటి ఒక వ్యక్తి మనం 500 వాటర్ క్యాటప్ చేసాము. ఆ వ్యక్తి మరొకటి సొమ్ము మన తల్లి వచ్చినప్పు కట్టలేకపోయాడు. అది కూడా 5% ఉన్నాయి డబ్బులు లేకనో ఊడో లేకనో వేరే కడ చేతనో డ్రాప్ పోవడమో కళ కాడ చేత మరొకటి సొమ్ము కట్టలేకపోయాడు ఆ తేదీ నాటికి. కానీ అతను తీసేస్తే మిగతా వాళ్ళతో కట్టాడు కదా. అంటే మిగతా వాళ్ళపై వచ్చేసాడు సొమ్ము 200 సొమ్ము 39,500 మీద చెల్లించారు డబ్బులు. అంతేటప్పుడు మన ఏం చేయాలి చెల్లించిన మూలధనము 40,000 ఈక్విటీ వాటాలు వాటాల కిందకి మనం పోయినది ఇప్పటికి ఇప్పటివరకు 90 రూపాయలే 90 రూపాయలు చొప్పున ఎన్నో వేసుకోవాలి ఎంత 36,00,000 వేసి లెస్ ఎవరైతే కట్టలేకపోయిన డబ్బులు ఆ డబ్బులు ఏమంటారంటే ఇక్కడ పిలుపులలో బకాయిలు అంటారు. దానికి ఖాతా ఉపయోగాలి చిట్టా పనులు కూడా రాస్తున్నాం. దాని కాల్స్ ఇన్ ఏరియల్స్ అంటారు. దాని చిట్టా పనులు మార్పులు వస్తాయి మధ్య రాసేప్పుడు. అప్పుడు లెస్ పిలుపులలో బకాయిలు ఎన్ని వాటికి బకాయి పడింది 500 వాటికి. ఏ బిల్లు బకాయి మార్పులు ఎంత మార్పులు వస్తున్నాయి ఒక్కొక్క వాడదు పై రెండు కట్టేశాడు ఇదే కట్టలేదు తన. ఇక్కడ 500 వాడాలపై 20 రూపాయలు చొప్పున ఎంతవుతుంది 10,000 తీసేస్తే ఎంతవుంది 35,000. ఇది పెయిడ్ అఫ్ క్యాపిటల్ ఎలా చూపించడం. ఒకవేళ బకాయిలు ఎవరు లేదన్నప్పుడు ఎగ్జాంపుల్ అందరూ కట్టేశారు అప్పుడు ఎంత చెల్లించి పోదనము 40,000 వాటాలు వాటాలు 90,36,000 అంతా వచ్చారు అందరూ కట్టేసే కాబట్టి కట్టకపోతే ఆ కట్నోడు సొమ్ము ఏమంటారంటే పిలుపులలో బాకాయిలు అంటారు. దాని ఏం చేయాలి మనం చెల్లించి మోదం నుంచి తీసేయాలి తీసి చూపించాలి. అలాగా మీరు ఎలా చేసినామండి 39,500 ఇంటూ 90 తేడా వచ్చేస్తాయి. అలా వేయకూడదు ఇప్పుడు ఎందుకంటే ఈ 500 దరఖాస్తు కట్టాడు కేటాయి కట్టాడు కట్టింది ఇది ఒకటే కట్టలేదు అది ఎలా వేస్తారు ఎలా వేయాలని 40,000 వేసి బకాయి తీసేదాన్ని అదే 500 కట్టలేదు కాబట్టి తెలియజేయమన్నాను 39,500 కట్టారు 90 చెప్పిన అది వేసుకోకూడదు వేస్తే జాగ్రత్త చేస్తారు చూడండి సార్ ప్రస్తుతం 39,500 90 రూపాయలు కరెక్ట్ కాదు 40,000 ఇప్పుడు 500 కట్టలేదు కాబట్టి 40,000 తీసేసి డేట్ వేసి ఓడిపోయారు. అలా వేసుకోకుండా ఇలా వేయాలి 40,000 వాటాల మీద 90 ఒకసారి రావాల్సింది ఎంత 36,00,000 అందులో 500 వాటాలోడు పిలుపులు బాగా పడ్డాడు 500 ఎంత కట్టుకోవాడు 20 కట్టలేదు అందుకని 25 కట్టేశాడు 65 కట్టేశాడు 500 వాటాలకు 20 10,000 తీసేసి ఎంత 30,000 అవకాశాలు వేసుకోవాలి. ఇది టోటల్ ఎంత అయింది ఇప్పుడు ఇది టోటల్ కదా బ్యాలెన్స్ షీట్ టోటల్ వేసేప్పుడు ఇది కలుస్తుంది ఎంత టోటల్ బ్యాలెన్స్ షీట్ టోటల్ ఎంత 30,000
90,000 డబ్బులు వస్తాయా లేదా? ఈ డబ్బులు వస్తాయా అవలేదు కంపెనీకి అయినవి, అప్పుడు ఆస్తి రేపు బ్యాంకులో నగదు ఎంత 90,000 వేస్తే బ్యాలెన్స్ బ్యాలెన్స్ అలా వస్తుంది. చెల్లించకపోతున్న కౌంటబుల్ క్యాపిటల్ పై వన్ కూడా టోటల్ కనపడవద్దా? కనపడదు. పై వన్ కూడా టోటల్ కనపడదు. ఒక చెల్లించే మొదలు ఒకటే కనుక్కోవడం బ్యాలెన్స్ షీట్. అయితే పారమాసి బట్టి కాబట్టి మిగతా అంశాలు ఏమి ఉండవు మీకు. రుణదాతలు, చెల్లింపులు, బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్లు, బ్యాంక్ రుణాలు, దీర్ఘ రుణాలు, తరఫు రుణాలు, డిబెంచర్లు ఇవేమి ఉండవు మీకు. ఒక మోదల ఒకటే ఉండదు మీకు. ఏముంటుంది? ఆస్తి కూడా ఒకటే ఉంటుంది. ఇదే వసూలు అమౌంట్. మన అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఉంటాం మనకి. వాటర్ జారీలో వాటాదారులు ప్రపంచం అంతా విస్తరించి ఉంటారు కాబట్టి వాళ్ళు కంపెనీ దగ్గర డబ్బులు కట్టరు, కట్టేస్తారు త్రూ చెక్ ఆర్ డిడి. ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ వచ్చేసింది, ఆర్టీజీఎస్ వచ్చాయి, నెఫ్ట్లు వచ్చాయి, చాలా వచ్చాయి ఇప్పుడు డబ్బు కట్టడానికి. ఇంకా ఫోన్ పే వచ్చింది, గూగుల్ పే వచ్చింది, మీ బొంత పే వచ్చింది, చాలా వచ్చాయి. ఇవన్నీ డబ్బులతో పెట్టే జనాలు సైబర్ నేరాలు ఏంటి? టెస్ట్ చేసినప్పుడు ఈరోజు బ్యాంక్ చూసారా? సైబరాబాద్ ఎస్పీ అనమాట లేడీ స్టేట్మెంట్ ఇచ్చారు పేపర్లో. ఏదో చక్రవర్తి రఘుల చక్రవర్తి తిప్పండి, అది తిప్పితే మీరు 20 లక్షలు వినోదాలు వస్తుందండి. అది అవి జస్ట్ క్లిక్ చేశారా? మీ అకౌంట్ ఉండాలంటే విష్ కాగే చూడండి ఒకసారి ఏమైనా పేపర్ వేసినట్టు ఈరోజు. అలా మనకి ఇన్ని రకాల టెక్నాలజీ వచ్చింది పేమెంట్ చేయడానికి. అంచేత క్యాష్ అవ్వరో పే చేయరు కాబట్టి త్రూ బ్యాంక్. కాబట్టి మనకి అది బ్యాంక్ లో దాన్ని చూపిస్తారు. క్యాష్ క్యాష్ హ్యాండ్ కాదు, క్యాష్ బ్యాంక్ 30, 90 బ్యాలెన్స్ 30, 90 అంటే వీటి సంబంధించి 4 పేపర్లకు సంబంధించి 4 రెండు 8 చిట్టాలు రాస్తారు. దరఖాస్తుకి 2 బదులు, కేటాయింపుకి 2 బదులు, మార్పులకి 2 బదులు, రెండవ పిల్లలు కూడా 2 బదులు. అంటే ప్రతి పిల్లలు 8 పిల్లలు దాని పిల్లలు ఒక పిల్లకి 2 చిట్టాలు రాస్తుంది. ఆ చిట్టాలు రాసి బ్యాలెన్స్ షీట్ అంతే అయిపోలేదు. కాకపోతే సర్దుబాట్లు చాలా ఉంటాయి. ఒక్కొక్క సర్దుబాటుకి ఒక్కొక్క లెక్క చెప్తే 50 లెక్క చెప్పండి. 50 లెక్క చెప్తే ఎన్ని అవర్లు కావాలి? 50 అవర్లు కావాలి. మన మొన్న అవర్లు ఏమని చెప్పారు? మన ఎన్ని అవర్లు ఉన్నాయని చెప్పారు మీకు? మా 5వ తారీఖు నాటికి మనకు అందుబాటులో ఉన్న అవర్లు లేని అవసరం ఉన్నాయి. మనం చెప్పారు ఫస్ట్ డే 52 అవర్లు ఉన్నాయి, 52 అవర్లు ఉన్నాయి. అంటే ఒక చాప్టర్కి సరిపోతుంది ఆ 50 అవర్లు. ఎందుకంటే ఆ 2 అవర్లు మనం సెలబెట్టుకోవాలి మధ్యలో 2 సార్లు. ఆ 2 అవర్లు చేస్తే 50 అవర్లు ఈ చాప్టర్ సరిపోతుంది. ఒక్కొక్క సర్దుబాటుకి మార్చుకుంటూ ఒకవేళ చెప్పుకుంటే వెళ్ళాలంటే 50 అవర్లు పడతాయి. కానీ 10 అవర్లో చెప్పాలి. 50 అవర్లో చెప్పాల్సిన పాటల్ని 10 అవర్లో చెప్పాలి. ఒక యూనిట్కి 10 అవర్లు అనుకున్నాం. 5 యూనిట్లు మనకు ఉన్నది. ఒక యూనిట్కి 10 అవర్లు, 5 పదవులు 50 అవర్లు. మార్చికి 5 అయిపోతే ఒక వారం గ్యాప్ 11 నుంచి ఎగ్జామ్స్. ఇక్కడ మీరు కూడా కేర్ఫుల్గా ఉండాలి. బుక్స్ కొనుక్కోండి, అకౌంట్స్కి టెక్స్ట్ బుక్ నోట్స్ మెయింటైన్ చేయండి, టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ కొనుక్కోండి, తీరు షార్ట్ ఆన్సర్ చదువుకోండి. అందులో అందులో క్లోజ్తూ ఉంటూ పోతుంటే రోజు అలా గడిచిపోతే ఎగ్జామ్ వచ్చేస్తాయి. మన మామూలు అది అభ్యర్థి మొన్న కరోనా ఉంది కాబట్టి మన కరోనా నుంచి మ్యాథ్ పాస్ అయిపోయి ఇప్పుడు 4 సెమ్ ఇప్పుడు 5 కిలో ఉన్నారు, సెకండ్ 4 సెమ్ రాస్తారు. మ్యాథ్స్లో 98% పాస్ అయిపోయి ఒక 2%. అంటే కాలేజీకి సరిగ్గా రాక, పుస్తకాలు మొక్కలు ఎప్పుడు చూడక, వాడు చదవాలనే ఉద్దేశం లేక, పేరెంట్స్ పట్టించుకోక, టీచర్స్ పట్టించుకోక అలాంటి బాబు కేసులు ఏమంటాయి? అలాంటి వరకు ఉన్నట్టున్నారు. 2% మీద అందరికీ అయిపోయింది పాస్ అయింది. ఈసారి కూడా మ్యాథ్స్ అలా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు టేక్ వచ్చి ఎఫ్ఎస్ అయితే వరకు టైం పడుతుంది. ఇట్లా అంటే మార్చిలో వెళ్ళి ఎగ్జామ్స్ కూడా కొంచెం లెవెల్గా ఉంటుంది. అయితే మరీ లెవెల్గా ఉంటుంది ఉంటుందని చెప్పేసి మీరు చేసేసి హాయిగా కూర్చున్నప్పుడు ఇబ్బంది పడతారు. అంటే మనం చేసే పని సక్రమంగా చేయండి, నీట్గా చదువుకోండి, శుభ్రంగా చదువుకోండి. మార్కుల గురించి కూడా చదివేది మీరు ఎప్పుడు కూడా కేవలం మార్కుల గురించి అయితే వేరే విధానం ఉంది దాన్ని చదవడానికి. కొంచెం నాలెడ్జ్ కూడా సంపాదించాలి. బ్యాలెన్స్ షీట్ చూపించే బ్యాలెన్స్ షీట్లో అప్పులకు చూపించే మూలధనం ఏంటనుకున్నాం మొత్తం 5 రకాలు. అధీకృత మూలధనము, జారీ చేసిన మూలధనము, చందా అయిన మూలధనము,
కోరిన మూలధనము చెల్లించిన మూలధనం, చెల్లించిన మూలధనం. ఒకసారి రిమైండ్ చేస్తాం మళ్ళా, కంపెనీలు మూలధనాన్ని సమకూర్చుకోవడానికి వాటాలను జారీ చేస్తారు. ఆ జారీ చేసే వాటాలు ఎన్ని రకాలు? మూడు రకాలు. ఈక్విటీ వాటాలు, ఆధిక్యక వాటాలు, విలంబిత వాటాలు. అయితే భారతదేశంలో కంపెనీస్ యాక్ట్ వచ్చిన తర్వాత పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు విలంబిత వాటాలను జారీ చేయడాన్ని నిషేధించడం జరిగింది. కాబట్టి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఎవరు కూడా విలంబిత వాటాలు జారీ చేసే అవకాశం లేదు. అంటే ఏమి జారీ చేస్తారు వాళ్ళు? ఈక్విటీ వాటాలు, ఆధిక్యక వాటాలు. తర్వాత బ్యాలెన్స్ షీట్ వైపు మూలధనం చూపించే విధానాలు, రకాలు, పేర్లు ఎన్ని మొత్తం? ఆరు ఉన్నాయి. కానీ మనం వాటి చూపించాల్సిన అవసరం లేదు. కోరని మూలధనము చూపించక్కర్లేదు. మీరు ఎన్ని చూపించాలి? ఐదు చూపించాలి. ఐదులో నాలుగు క్లోజ్ చేస్తూ వస్తాము, ఒకటే టోటల్ ఉంచుకుంటాం టోటల్ వేయడానికి. ఆ నాలుగు ఏంటి? పై నాలుగు అధికృత మూలధనము, టోటల్ కలవ కాబట్టి క్లోజ్ చేస్తాం. జారీ చేసే మూలధనము టోటల్ కలవకాబట్టి క్లోజ్ చేస్తాం. చందన మూలధనం కూడా క్లోజ్ చేస్తాం. కోరిన మూలధనం కూడా క్లోజ్ చేస్తాం. చెల్లించే మూలధనం ఒకటే కౌంటుల్ అవుతుంది. ఓన్లీ చెల్లించే మూలం ఉంటే కౌంట్లో కలగలం. ఆ బ్యాలెన్స్ షీట్లో ఆశ ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఈ చెల్లించే మూలం ఎంతైతే ఉందో బ్యాంక్ ఖాతా కూడా సేమ్ అదే అమౌంట్. మన బ్యాంక్ ఖాతా వేసుకుంటే ఆ అమౌంట్ ఉంటుంది మీకు బ్యాంక్ ఖాతా వేస్తే. అందుకని ఈ మూలం వసూయాలంటే రెండు రకాలు ఉన్నాయి వసూసే విధానాలు. ఏంటవి? ఒకటి ఒకేసారి వసూలు చేయడం, రెండోది దఫ దఫాలుగా వసూలు చేయడం. దఫ దఫాలుగా వసూలు చేయడమే ఆ దఫ దఫాలని ఏమంటారు? పిలుపులు అంటారు. ఆ పిలుపులకి ఒక్కో సందర్భంలో ఒక్కో పిలుపు ఒక్కో పేరు. అంటే వాటల కోసం దరఖాస్తు చేసే సమయంలో కట్టే సమయము దరఖాస్తు. వాటలు కేటాయింపు చేసిన తర్వాత, వాటాలు కేటాయింపు చేసిన తర్వాత కట్టే సమయము వాటా కేటాయింపు సొమ్ము. తర్వాత మరి పిలుపు, రెండోది రెండో పిలుపు లేదంటే అదే లాస్ట్ పిలుపు అవ్వచ్చు. అది రెండు పిలుపుల, మూడు పిలుపుల, నాలుగు పిలుపుల, ఐదు పిలుపుల, అది ఎవరు నిర్ణయిస్తారు? అది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయిస్తారు. అది కంపెనీ ఆర్థిక అవసరాల అనుగుణంగా వసూలు చేస్తూ మొదలది. అంటే ఏమవుతుందంటే మనకు అవసరం లేకపోతే వసూలు చేసి పెట్టుకోవడం అనుకోండి, మొదలైపోతున్నప్పుడు ఎక్కువ సేకరిస్తే వాడు ఆ మొత్తం మీద డిపెండ్ మర్చిపోయాల్సి ఉంటుంది. అందువలన అంటే ఎంత మేరకు అవసరం మూలధనమో ఆ మేరకు సేకరిస్తారు వాడు. అంటే ఇది బ్యాలెన్స్ షీట్ చూపించే విధానం. పిలుపులు నాలుగు రకాలు, దరఖాస్తు, కేటాయింపు, మొరపిలుపు, రెండో పిలుపు. ఇప్పుడు వాటాలు జారీ చేసే విధానాలు, మూలధనం వసూసే విధానం కాదు, వాటాలు జారీ చేసే విధానాలు. ఇది మూడు రకాలుగా జారీ చేసుకోవచ్చు. ఒకటి షేర్స్ ఇష్యూ అండ్ పాస్, రెండు సేల్స్ ఇష్యూ జారీ
ప్రీమియం అనుకుంటున్నాను. మూడు రకాల చిట్టబద్ధ రాసేటప్పుడు సందర్భం కాదు అంటే పద్ధతులు కూడా మార్పు వస్తుంది కొద్దిగా. ఆ చేంజెస్ మీరు చూసుకోవాలి. అలాగే ప్రతి చేంజ్కి ఒక్కో సర్దుబాటుకి మనం ఒక్కో మోడల్ లెక్క చెప్పుకుంటే అంటే 50 లెక్క చెప్పాల్సి ఉంటుంది. మా అయితే రోజుకు ఒక లెక్క అవుతుంది అంతే. అలాంటిది మీకు 10 అవరా చెప్పాను మాట్లాడతారు. అప్పుడు మీకు 3 అవరా ఇప్పుడు 3 అవర్ ఇది నేను తీసుకోవడం మానండి. మనం మండే స్టార్ట్ చేసి అంటున్నాం. మండే ట్యూస్డే వెన్స్డే అంటే 4వది ఇప్పుడు 4 అవర్స్ వచ్చాడు 6 అవర్స్ ఉంది. ఇప్పుడు 6 లెక్క చెప్పాలంటే సిలబస్ కంప్లీట్ చేయాలంటే పాఠాలు జారీ చేసే విధానాలు ప్రధానంగా 3 రకాలు ఉన్నాయి మనకి. ఒకటి ఒక విలువకు జారీ, డిస్కౌంట్కు జారీ, ప్రీమియంకు జారీ. 3 రకాలు. ఇందులో ఫస్ట్ ఏంటి, ఒక విలువకు జారీ. ఉదాహరణకి ఒక్కొక్క వాట విలువ 100 రూపాయలు అనుకోండి. ఎగ్జాంపుల్ ప్రజలకు పరిచయ పత్రం ద్వారా అమ్ముతాం మన వాటాన్ని. పరిచయ పత్రం విడుదల చేసి దాని ద్వారా వాటాదారుని ఆహ్వానిస్తాం మనం. అప్పుడు కంపెనీ సంస్థాపన పత్రంలో 100 రూపాయలు రాసే ఉంది. ఆ 100 రూపాయలు ఏమన్నా కోసం ముఖ విలువ అంటాం, ఫేస్ వాల్యూ అంటే ముఖ విలువ. అంటే సంస్థాపన పత్రంలో ఎంత విలువ అయితే మనం రాయడం జరిగిందో ఆ విలువ ఏమన్నా అంటే ముఖ విలువ అంటాం. అంటే ఇప్పుడు ఈ ముఖ విలువ 100 రూపాయలు వాటా విలువను పబ్లిక్ కి ఎంత ఇవ్వాలి, 100 రూపాయలకి ఇచ్చేసాం అనమాట. ముఖ విలువ ఎంత ఉంది, 100. పబ్లిక్ ఎంత ఇస్తున్నాం మనం, 100. దాని అంటే ముఖ విలువకు జారీ చేయడం అంటే పుస్తక విలువ ఎంతైతే ఉందో అదే విలువకు ప్రజలకు వాటాను జారీ చేస్తే కనుక అలా జారీ చేయడం ఏమంటే వాటాలను ముఖ విలువకు జారీ చేయడం అంటారు. అంటే ఉదాహరణకి 100 రూపాయలని అద్దంలో చూపించండి, ఎంత కనపడుతుంది, ఎంత కనపడుతుంది, అంత కనపడుతుంది. అంతేనా, అద్దంలో మీ ముఖాన్ని చూసుకోండి ఒకసారి, కనపడుతుంది, ఎలా కనపడుతుంది, నైన్ తరలాగా చిరంజీవి లాగా పవన్ కళ్యాణ్ కనపడదు, కనపడదా, ఎలా కనిపిస్తుంది, యాసిడ్గా కనిపిస్తుందా, ఎలా కనిపిస్తుందా, యాసిడ్గా కనిపిస్తుంది. ఫేస్ వాల్యూ ముఖ విలువ సంస్థాపన పత్రంలో ఎంత విలువతో మనం రికార్డ్ చేసిందో అదే విలువకి పబ్లిక్ కూడా మనం ఇవ్వగలిగితే ఇస్తే అలా ఇవ్వడాన్ని వాటాలు అమ్మడము వాటాలు ఇవ్వడము అన్నదానంటే జారీ అయిన వాళ్ళు వాడతారు. జారీ అంటే కంపెనీ వాళ్ళు వాటాలకు వాటాలు ఇవ్వడం, కానీ జారీ చేయడం అంటున్నా. 100 రూపాయలు వాటాలను 100 రూపాయలకి ఇస్తే దాని ఏమంటారంటే ఒక విలువకు జారీ చేయడం అంటారు. రెండవది ఏంటి, రెండవ సందర్భం డిస్కౌంట్కు జారీ. అంటే వాటాలను డిస్కౌంట్ జారీ చేయడం అంటే సేమ్ ఒక విలువ 100 రూపాయలు ఉంది కానీ మనం 90 రూపాయలకి ఇస్తాం, జారీ చేస్తాం. ఒక విలువ 100 ఉంది సంస్థాపన పత్రంలో, అంటే కంపెనీ రాజ్యాంగ పత్రంలో ఒక షేర్ విలువ ఎంత ఉందంటే 100 రూపాయలు ఉంది. ఇది ముఖ విలువ ఇది. కానీ 100 రూపాయలు ఇస్తాం పబ్లిక్కి, ఇవ్వట్లా ఎంత ఇస్తాం, 90 ఇస్తాం. అంటే ఈ ముఖ విలువకు ఈ జారీ విలువకు ఉన్న వ్యత్యాసం ఎంత, 10 రూపాయలు ఏమవుతుందంటే డిస్కౌంట్ అవుతుంది. ఆ డిస్కౌంట్ మామూలు డిస్కౌంట్ కాదు, వాటాల జారీపై డిస్కౌంట్ అది. అంటే వాటాలు జారీ చేసే సమయంలో వాటాదారులకు కంపెనీ వారు ఇచ్చిన డిస్కౌంట్ అది. దాని ఏమంటే వాటాల జారీపై డిస్కౌంట్ అంటారు. ఆ వాటాల జారీపై డిస్కౌంట్ కంపెనీకి ఏమవుతుందంటే మూలధన నష్టం అది. అంటే మూలధనం ఎలా సేకరిస్తారు, వాటాలు జారీ చేసి సేకరిస్తారు మూలధనాన్ని. అంటే మూలధనం తీసుకున్నప్పుడు ఏర్పడిన నష్టం అది. మూలధనంలో డిస్కౌంట్ ఇది, మూలధన డిస్కౌంట్ అంటే ఇది మూలధన నష్టం అవుతుంది. నేను ఎక్కడ పోయారంటే ఆస్తిపుల పట్టీలో ఆస్తుల వైపు చూపించాను. ఇది కల్పిత ఆస్తిగా కృత్రిమ ఆస్తిగా భావించి ఆస్తిపుల పట్టీలో ఆస్తుల వైపు చూపించాలి. ఇది ఆస్తి కాదు ప్రస్తుతం కృత్రిమ ఆస్తిగా కొన్ని మనం ఆస్తి పట్టీలో
ఆశ చూపిస్తాం భవిష్యత్తులో అంటే రాబోయే సంవత్సరంలో దీన్ని కొత్త కొత్తగా కొత్తగా రద్దు చేస్తూ పోతాం. ప్రస్తుతానికి ఇది నష్టమే. ఏ నష్టం? మూలధన నష్టం. అంటే మూలధనాన్ని వసూలు చేసేటైన నష్టం ఇది. దీన్ని ఆస్తులు బట్టి ఎక్కడేస్తారంటే ఆ ఆస్తుల వైపు చూపించాలి. రాబోయే సంవత్సరంలో కంపెనీకి లాభాలు వస్తూ ఉంటే ఆ లాభం నుంచి డిస్కౌంట్ నష్టాన్ని కొద్ది కొద్దిగా రద్దు చేస్తారు. కానీ రైట్ ఆఫ్ అంటారు, రద్దు చేయడం అలా చూపించాలి. అంటే డిస్కౌంట్ ఇప్పుడు ఏం చేస్తారు? ఉదాహరణకి కంపెనీ మనం స్థాపించాం అనుకోండి, కంపెనీకి మార్కెట్ లో గుడ్ విల్ లేదు సరిగా, కంపెనీ కనీసం వస్తువులు మార్కెట్ లో ఎక్కువగా అమ్ముడు పోవడం లేదు, లేదా లాభాలు సరిగా రావడం లేదు, అప్పుడు కంపెనీ ఏం చేస్తారు? కొత్తగా మూలాలు సేకరించి కొద్దిగా అంగవర్పణలు చేసి ఉత్పత్తులు కొన్ని మార్పులు చేసి మూలాలు రిలీజ్ చేద్దాం ఉద్దేశంతో ఎక్కువ మూలాలు సేకరించాలనుకున్నారు. మూలాలు సేకరించాలంటే వాటాలో జారీ చేశారు. జారీ చేస్తే కొనడం ముందుకు వస్తారన్నా రారు, ఎందుకు రారు? కంపెనీకి లాభాలు రావట్లేదు. ప్రస్తుతానికి కంపెనీ ఉత్పత్తి క్వాలిటీ సరిగ్గా లేదు, మార్కెట్ అంతా గుడ్ విల్ లేదు, వాటి అష్యూర్స్ కొనడానికి ఎవరు ముందుకి రా లేదు. ఇంకోలా చెప్పాలంటే ఇది కొత్తగా స్టార్ట్ చేశారు కంపెనీ, కొత్త కంపెనీ ఇది, కొత్త కంపెనీని స్టార్ట్ చేసి వాటాలో జారీ చేశారు. పాకంలకే దిక్కులేదు కొన్నిసార్లు. ఎందుకంటే ఒక వాటాదారుడు ఒక కంపెనీలో షేర్లు కొనాలంటే అన్ని రకాలుగా ఆలోచిస్తాడు. ఆ కంపెనీ ఎప్పుడు స్థాపించారు, యాజమాని ఎవరు, ఎలాంటి వస్తువు ఉత్పత్తి చేసింది, ప్రస్తుతం షేర్ మార్కెట్లో షేర్ వేలు ఎలా ఉందని, అంటే లాభాల వాటర్ ఉందా లేదా సంస్థ, ఈ కంపెనీ వాటర్ కొనొచ్చా లేదా, ఇవన్నీ ఆలోచించుకుని వాటర్ కొంటాడు. ఇప్పుడు పాకములు మరి కొత్తగానే అయింది, కొత్తగా అంటే అసలు యజమాని ఎవరో తెలియదు, అలాంటి వస్తువు లేదో తెలియదు, ఆ వస్తువు మార్కెట్ గిరాకీ ఉంటుందో లేదు, డిమాండ్ ఉంటుందో తెలియదు, అంటే గుడ్ విల్ ఉందో లేదో తెలియదు, ఎంత నిలబడతో తెలియదు. అలాంటి కంపెనీలో వాటర్ కూడా ముందుకు వస్తారా రాలేదు, భయం ఉంటుంది వాడికి కొద్దిగా. అప్పుడు వాళ్ళు ఆకర్షించాలంటే ఏం చేయాలప్పుడు? 100 రూపాయలు వాటర్, కానీ మీకు 100 రూపాయలు ఏమో 90 ఇచ్చేస్తారు వాటర్. కొంతకాలం పోయిన తర్వాత మీరు నేను వెళ్ళిపోతాను అని అడగడం వచ్చామండి, మీకు 100 ఇచ్చేస్తాను. వచ్చిన 100 రూపాయలు షేర్ వేలేదు, కానీ ప్రస్తుతం మీకు ఎందుకు ఇస్తాను? 90 ఇస్తాను. కానీ ఎప్పుడైనా మీరు వెళ్ళిపోదని ఇస్తే నమ్మకలేక మీకు 90 కాదు ఎంత ఇస్తాను, 100 ఇచ్చేస్తాను చెప్పాము. ఇక్కడ కొండ ముందుకు వస్తారు కదా, వస్తారు, కొంచెం సాహసిస్తారు. అంతేగాని మనకి 100 రూపాయలు 100 శాతం పోతాడంటే ఒక ముందుకెళ్ళాం మనం. ఎక్కడే ఉన్నాడు? మీరు 100 రూపాయలు వాడాలని 90 ఇస్తారు ప్రస్తుతం. తర్వాత మీరు కూడా వెళ్ళిపోదాల్సి బయటకు వెళ్ళిపోతే నేను 100 రూపాయలు కాదు, మీరు కట్టినప్పుడు కాదు, నేను 100 రూపాయలు చేస్తాను మీకు. వాటి అంటే మనకి భరోసా ఉంది కాబట్టి కొద్ది ధైర్యంగా ముందడి వేసి వాడని వాడు ముందుకు వస్తాం. అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే కంపెనీలు డిస్కౌంట్ చేసే వాటాన్ని, అంటే ముఖ విలువ కంటే జారీ విలువ తక్కువగా ఉంటుంది, అంటే ఎంత కొంత తగ్గిస్తారన్నమాట. అది 10%, 5%, 15%, 20% ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇస్తాం. అది మినిమం 10% కూడా ఎగ్జాంపుల్, 100 రూపాయలు 10% తగ్గిస్తానంటారు. 100 రూపాయలు 10% తగ్గిస్తారు, 10 రూపాయలు వస్తుంది 10% అంటే 100 రూపాయలు చేస్తే 90 రూపాయలు పొందుతారంట. అప్పుడు మన పద్ధతిలో వచ్చి మార్పులు వస్తాయి. ఇక లాస్ట్ లేకుండా